యెహోవా పరిశుద్ధాత్మ నామమున ఈ జలములో యేసు రక్తమును ప్రోక్షిస్తూ యేసు రక్తంతో సైతాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున కత్తిస్తున్నాను. యెహోవా పరిశుద్ధాత్మ నామములో యేసుక్రీస్తు రక్తాన్ని పారద్రోహాలని సైతాను చేసే దుష్ట చేష్టలను నశించాలని తండ్రి పరిశుద్ధాత్మ కుమార నామములో ప్రార్థిస్తూ ఇతనిలో ఉన్న సైతాన్ని గద్దిస్తూ యేసుక్రీస్తు రక్తానికి గుర్తుగా ఇతనిలో ఉన్న సైతాన్ని గద్దిస్తున్నాను. ఇతని రక్తాన్ని ఫాదర్ కింద వాళ్ళు కళ్ళు తెరిచారు. మీరిలా నార్మల్గా ఉండడానికి కారణం మీ అబ్బాయి. మీకు ఇలా జరగడానికి కారణం కూడా మీ అబ్బాయి. అతని చుట్టూ చాలా దుష్ట శక్తులున్నాయి. అవన్నీ ఒకటిగా చేరి అతన్ని వాళ్ళ వైపుకి లాక్కుంటున్నాయి. ఇప్పుడు మీరు అంతం చేశారా ఫాదర్? నాశనం చేయడం కుదరదు, కానీ కట్టుదిట్టం చేయగలం. ఇప్పుడు నేను చేసింది అదే, కానీ ఎంతో కాలం కంట్రోల్ చేయలేం. అయితే వాడిని ఎలా కాపాడాలి ఫాదర్? ముందు అతను నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఏంటి ఫాదర్ మీరు అనేది? ఆ దుష్ట ప్రభావం వల్ల అతని చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రమాదమే. ఈ పరిస్థితుల్లో అతన్ని ఒంటరిగా ఉంచడమే మీకు మంచిది. వీలైనంత వరకు మీరెవరు అతనితో ఉండకండి. అతను ఒంటరిగానే ఉండాలి. వాడి కూడా ఎవరు ఉండకూడదంటే ఎలా ఫాదర్? వేరే మార్గం లేదు. అతనితో ఉంటే మీ ప్రాణాలకే ప్రమాదం అవుతుంది. నా బిడ్డను కాపాడడానికి వేరే దారి లేదా? ఇప్పటికీ దేవుణ్ణి ప్రార్థించడమే ఒకే ఒక్క దారి. వీలైతే రేపు చర్చికి రండి. కర్ణాన్ని కూడా తీసుకురామంటారా ఫాదర్? మీరు మాత్రం